Kamam Jillaloni Vijayalakshmi Hospital lo physician ga unna Dr. Nageshwara enda kalamlo etuvanti jagratalu patinchalo prajalaku vivarincharu. Vadadebba tagalakunda enda nunchi ela rakshana pondalo ayana telipaaru. Nenu Dr. Nageshwara, MD General Physician, Vijayalakshmi Hospital Consultant Physician ne ee roju seasonal ga manam chustunnataithe endalu baaga enda teevrata baaga ekkuva unnadi. చాలా మంది ప్రజలు వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వడదెబ్బ వాటి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా చాలా వడదెబ్బ గురే ప్రజలు ఎవరంటే వ్యవసాయ కూలీలు, తర్వాత డైలీ లేబర్ వర్క్ చేసేవాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, తాపీ పని ఇట్లాంటి పని చేసేవాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళు సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకోవటం మంచిది. ఒకే టైం ఫుల్ టైం పని చేయకుండా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. నీడ సాధ్యమైనంత వరకు నీడలో ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. అలాగే ఓరల్ అంటే ఓరల్ ఫ్లూయిడ్స్ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎవరైనా మీ ప్రాంతంలో వడదెబ్బ గురైనట్టయితే మీరు దగ్గరలో తెలుసుకోవచ్చు. మామూలుగా మనిషి బాగా వేడిగా ఉంటుంది, హెడ్డేక్ బాగా తలనొప్పితో ఫీల్ అవుతాడు, వాంతులు అవుతాయి, కొంతమంది విరేచనాలు కూడా అవుతాయి. మీరు చేయవలసింది వీలైతే అతను తగ్గలిగితే వీలైన మంచినీళ్ళు ఇవ్వండి, తర్వాత నీళ్ళు పడుకోబెట్టాలి, ఒళ్ళంతా తరిగొట్టుతో కప్పి కూల్ చేయవలను. వీలైనంత వరకు 108 కానీ ఏది అందుబాటులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో వస్తే మేము వాళ్ళకి వీలైనంత వరకు ఐవి ఫ్లూయిడ్స్ అంటే గ్లూకోజ్ సెలైన్ ఎక్కిచ్చేసి చాలా వరకు కవర్ చేయగలుగుతాం. మీరు మాత్రం చేయవలసింది ఇమీడియట్గా ఆ పర్సన్ని నీడలో పెట్టేవాళ్ళు, కూల్ అంటే చుట్టూ బట్టలు తడిగుడ్డలు అంటే గుడ్డలు చుట్టేసి చుట్టూ కప్పితే బాడీ అనేది కొంచెం కూల్ అవుతుంది. కొంతవరకు మనం ప్రమాదాన్ని కొంతవరకు నివారించగలుగుతారు మీ విలువలో. ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించి వాళ్ళని రికవర్ చేయొచ్చు.